Okay, I am MNB Shankar, Miriam Degree College, Amlapur. Today topic marketing anaganemi nirvachinchi market vargikaran gurinchi cheptanu meeku. Chudandi marketing ante enti? Sadharanamga aadhunika vyapara vyavasthalo marketing anedi chaala ekkuva important, ekkuva pramukhyata kaligi undi. Endukante ఈ మార్కెటింగ్ అనేది లేకపోతే సరుకులు వినియోగ ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగదారులకు చేరవేయటం అనేది జరగదు. ఎక్కడో ఉత్పత్తి జరుగుతూ ఉంటే సరుకు అది వినియోగదారులకు చేరటానికి అనేక రకాల వ్యయ ప్రయాసాలు కూడిన వ్యవస్థనే మార్కెటింగ్ అంటారన్నమాట. అంటే అది అందులో రవాణా అవ్వచ్చు, లేకుంటే పంపిణీ మార్గాల్లో అన్వేషించడానికి అనేక రకాల పద్ధతులు, ఏజెంట్ల ద్వారా కాదు, లేకుంటే చోటుకోర్తల ద్వారా ఉత్పత్తిదారులు అనేక రకాల ప్రయత్నాలు చేసి వినియోగదారులకు అందించే అనేక రకాల మార్గాలనే మార్కెటింగ్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత స్టోరేజ్, తర్వాత నిల్వ స్టోరేజ్ చేయటం, తగిన పద్ధతుల్లో వినియోగదారులకు అవసరాలకు కేంద్రాలకు తరలించటం, ఇవన్నీ కూడా పంపిణీ మార్గంలో అనేక రకాల పద్ధతులన్నీ కూడా పాటించడాన్నే మార్కెటింగ్. అయితే దీనికి కొంతమంది ఆర్థికవేత్తలు మనకి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వాళ్ళు ఓ నిర్వచనం ఇచ్చారు. అదేంటంటే అమెరికన్ మార్కెటింగ్ వాళ్ళు ఇచ్చిన పద్ధతి ప్రకారం మనకి వాళ్ళు ఏం చెప్పారంటే మార్కెటింగ్ ఒక ప్రణాళిక పద్ధతి, ఒక ప్రణాళిక పద్ధతి, భావనాత్మక నియంత్రణ, అలాగే ధర వ్యవస్థాపన, తర్వాత వస్తు సేవల పంపిణీ, సేవలు, సలహాలు, వినియోగదారుల ద్వారా తృప్తిపరిచి వినియోగదారులను తృప్తిపరిచి వాళ్ళ నుంచి లాభాలు కోరడమే మార్కెటింగ్ అని అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్తారు. ఒక ప్రణాళిక పద్ధతి, భావనాత్మక నియంత్రణ, ధర వ్యవస్థాపన, వస్తు సేవల పంపిణీ, సేవలు, సలహాల వినిమయం ద్వారా వినియోగదారులను తృప్తిపరచడమే మార్కెటింగ్ అని వాళ్ళు చెప్పారు. అంటే దీంట్లో అర్థం ఏంటి, సాధారణంగా ఒక వస్తువు ఉత్పత్తి చేసి దాన్ని వినియోగదారుల దగ్గరికి చేర్చి వాడి చేత కొనిపించే పద్ధతి చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంటే పంపిణీ చేయడం కానీ, వస్తు సేవలు పంపిణీ చేయటం కానీ, వస్తు సేవలు ధరణించడం కానీ, వస్తు సేవలు ప్యాకింగ్ చేయటం, ఇలాగ రకరకాల ఇంక్లూడ్ ప్యాకింగ్ బ్రాండ్కి పెట్టి వాళ్ళకి తెలియజేసి వస్తు ఉపయోగాలు తెలియజేసి ఇవన్నీ చేసి వాళ్ళకి వినియోగదారులను తృప్తిపరిచి వాళ్ళ ద్వారా మనం మార్కెటింగ్ సరుకుల్ని అమ్మటాన్నే మార్కెటింగ్ అని అమెరికన్ అసోసియేషన్ మార్కెటింగ్ వాళ్ళు నిర్వచించారు. అలాగే ఫిలిప్స్ కోట్లర్ అనే ఆర్థికవేత్త కూడా ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. ఆయన చెప్పింది కూడా ఇంచుమించు ఏ పాయింట్లు ఉంటాయి అంటే సాధారణ ఫిలిప్స్ కోట్లర్ అభిప్రాయం ఏంటంటే మార్కెటింగ్ అనేది ఒక ప్రక్రియ. ఒక ప్రక్రియ అంటే ఒక పని. ఆ ప్రక్రియ విశ్లేషణ, తర్వాత ప్రణాళికలు అమలు చేయటము, తర్వాత నియంత్రణపై వస్తు సేవలను, వస్తు సేవలు సలహాలు స్వీకరణ, తర్వాత మార్పిడి ద్వారా పార్టీలను తృప్తిపరచడం. పార్టీలు అంటే ఎవరు, ఇటు వినియోగదారులు, అటు మధ్యవర్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళని అందరినీ తృప్తిపరిచి లాభాలు సంపాదించడానికి అమ్మకాలు చేకూర్చడం, అమ్మకాలు చేయడమే ఇది ఫిలిప్స్ కోట్లర్ అనే ఆర్థికవేత్త మనకి నిర్వచించారన్నమాట. ఇలా మార్కెటింగ్ అని నిర్వచనానికి వచ్చేటప్పటికి ఏంటి, ఇక్కడ వస్తు సేవలు వినియోగదారులకు అందించడానికి చేసే వ్యయ ప్రయాసాలనే మార్కెటింగ్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ మార్కెట్లు అనేవి రకరకాల పద్ధతులుగా ఉన్నాయి. అంటే ఇందులో సాధారణంగా మార్కెటింగ్లో ముఖ్యంగా మూడు పద్ధతులు, మూడు రకాలుగా మనం వర్గీకరించవచ్చు. మూడు రకాలు ఏమిటంటే ఒకటి తేలిక పద్ధతి, ఒకటి తేలికగా మార్పు, రెండవది ఏంటంటే కాలం ఆధారంగా, మూడు వ్యవస్థీకరణ ద్వారా కూడా మార్కెట్లను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. తేలికగా మార్కెటీకరణ అంటే పరిపూర్ణ మార్కెటింగ్ అలాగే అసంపూర్ణ మార్కెటింగ్ అనేసి ఉంటుంది. తెలుగులో ఒకటి పరిపూర్ణ మార్కెటింగ్, రెండు
అసంపూర్ణ కోడి మార్కెట్. ఈ పరిపూర్ణ కోడి మార్కెట్ ఏంటంటే సాధారణంగా పరిపూర్ణ అంటే పూర్తిగా స్వేచ్ఛ మనకు ఉండే మార్కెట్ పరిపూర్ణ కోడి మార్కెట్. అంటే ఇక్కడ ఎక్కువ మంది అమ్మకందారులు ఉంటారు, ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉంటారు. అంటే మార్కెట్ డిమాండ్ సప్లై సమానంగా ఉంటాయన్నమాట. ఇందులో పరిపూర్ణ కోడి మార్కెట్ వచ్చేటప్పటికి ఎక్కువ మంది కొనుగోలుదారులు, ఎక్కువ మంది అమ్మకందారులు ఉంటారు. ఈ విధానంలో ఎక్కువగా డిమాండ్ ఆధారంగా కూడా సప్లై ఉంటుంది. దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు. మార్కెట్ ధరను కొనుగోలుదారులు కానీ అమ్మకందారులు కానీ నిర్ణయించుకోవడం ఉండదు. సాధారణంగా ఎక్కువ మార్కెట్ ఉంటుంది, ఎక్కువ వస్తువులు అమ్మకాలు జరుగుతుంటే ఎక్కువ కొనుగోలుదారులు ఉంటారు, అందుకు మంచిది పరిపూర్ణం. అలాగే కొనుగోలుదారులు అమ్మకందారులకు స్వేచ్ఛ అనేది ఉంటుందన్నమాట. ఇది పరిపూర్ణ మార్కెట్. అలాగే నెక్స్ట్ మార్కెట్ ధరను కొనుగోలుదారులు అమ్మకందారులు కూడా ప్రభావితం చేయలేరు. అందుకు అది దీంట్లో మార్కెట్ని పరిపూర్ణ మార్కెట్లో కొనుగోలుదారులు ప్రభావితం చేయలేరు, అమ్మకందారులు కూడా ప్రభావితం చేయలేదు. అలాగే నాలుగోది ఇచ్చేటప్పటికి ఏ సమయంలోనైనా ఏ సమయమైనా సరే ఒకే ధర ఉంటుందన్నమాట. ఈ పరిపూర్ణ మార్కెట్లో ధర సమానంగా ఉంటుంది. అలాగే కొనుగోలుదారులు అమ్మకందారులు ఉంటారు, అలాగే ఈ స్వేచ్ఛగా ఉంటారు. కొనుగోలుదారులకు అమ్మకందారులకు పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది. అది పరిపూర్ణ పోటీ మార్కెట్. అసంపూర్ణ పోటీ మార్కెట్ ఏంటంటే కొనుగోలుదారులు అమ్మకందారులు సహేతంగా వాళ్ళ వ్యతిరేకంగా ఏది ఏమి ఇష్టమైతే వాళ్ళ ధరలు పెడతా ఉంటారు. ఒక పద్ధతి అనేది ఉండదు, ఒక విధానం అనేది ఇందులో ఉంటుంది అసంపూర్ణ పోటీ మార్కెట్లో. అలాగే పై సహేతంగా ఉంటారు వస్తువు అసంపూర్ణ లక్షణాలు కూడా ఉంటాయి. ఇందులో ఒక పరిపూర్ణమైన మార్కెట్లో పరిపూర్ణ లక్షణాలు కలిగే వస్తువు బరువు కొలతలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇందులో అలా ఉండదు. ఇందులో సహేతంగా అంటే ఏ ఇష్టం వచ్చిన ధర ఉంటుంది, ఇష్టం వచ్చిన బరువు ఉంటుంది, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దీనికి ఒక పరిపూర్ణ పద్ధతి అనేది ఉంటుంది. అసంపూర్ణంగా వస్తువు యొక్క విలువలు కనపడుతూ ఉంటాయి. దీన్ని అసంపూర్ణ పడము కాలం ఇది ఈ రెండు వేల పద్ధతుల్లో తేలిక మార్పు అంటారు. ఒకటి పరిపూర్ణ మార్పులో స్వచ్ఛంగా చక్రంగా ఉంటుంది. అమ్మకందారులు కొనుగోలుదారులు కూడా ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు, అమ్మకందారులు స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. ఇవన్నీ కూడా పరిపూర్ణ పోటీ మార్కెట్లు ఉంటాయి. ఇంకా అసంపూర్ణ పోటీ మార్కెట్ వచ్చి దానికి వ్యతిరేకంగా ఉంటాయి. దీంట్లో స్వేచ్ఛ ఉండదు, ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు అమ్ముతూ ఉంటారు. వినియోగదారులు ధరని అడగవలసిన పని లేదు, బేరవాడవలసిన తప్పి ఏది ఏ వస్తువులు అమ్ముతున్నారో, ఏ ఎంత ధర ఉందో, ఏ రేట్ ఉందో, ఏ వెయిట్ ఉందో, ఇవన్నీ చూసుకోవడం అనేది సహేతంగా జరగదు. అమ్మకందారులు కొనుగోలు కార్లు సరుకు అమ్మడంలో కూడా అవగాహన అనేది ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకు అసంపూర్ణ పోటీ మార్కెట్ అనేది రెండోది. ఇంకా రెండోది కాలపరిమితి. కాలం ఆధారంగా అయినప్పటికీ ఇందులో కూడా మూడు రకాలు చెప్పుకోవచ్చు కాలం ఆధారంగా. ఒకటి ఏంటంటే స్వల్పకాల వస్తువులు, స్వల్పకాల. రెండోది తక్కువ కాలం, తక్కువ కాలం. మూడు దీర్ఘకాలం. కాలం ఆధారంగా వచ్చేటప్పటికీ ఒకటి స్వల్పకాలము, రెండు తక్కువ కాలము, మూడు దీర్ఘకాలము. ఈ మూడు ఆధార పద్ధతుల్లోనూ మనకు వస్తువులు ఏర్పడుతూ ఉంటాయి. స్వల్పకాలం అంటే ఏంటి? సపోజ్ ఇందులో స్వల్పకాలం అంటే ఈ కాలం అనేది ఏంటి? చాలా స్వల్పం. కొన్ని సందర్భాలు చూడండి, కొన్ని కొన్ని పళ్ళు, కూరగాయలు, పాలు ఇటువంటి వస్తువులు అమ్మాలంటే చాలా స్వల్ప వ్యవధి ఉంటుంది, స్వల్పకాలం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఈ స్వల్పకాలంలో మాత్రమే దాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టే మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా స్వల్పకాల వస్తువులు, తక్కువ కాలం కొంచెం ఒక రోజే కాకుండా కొన్ని ఒక గంటలు కాకుండా కొన్ని రోజులు వీటిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వ్యవహారంలో. ఇటువంటి దాంట్లో ఏంటంటే కొంచెం కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మధ్యస్థ కాలం అంటారు మనం. అటు స్వల్పకాలం కాదు, దీర్ఘకాలం కాదు, మధ్యస్థ కాలంగా ఉండే వస్తువులు కూడా మార్కెటింగ్ చేయడం చాలా సులభం. ఇలాగ రెండో పద్ధతిలో తక్కువ కాలంలోనే ఈ మార్కెటింగ్ చేయవలసి వస్తుంది అంటే ఇది కాలాన్ని బట్టి కూడా వస్తువులు డ్యామేజ్ అయిపోవడం ఇలాగ ఇవి ఉంటాయి. ఇక ఈ కాలంలో ఉండే వస్తువులన్నీ కూడా ఏం చేస్తామంటే
పోకుండా వ్యాపారస్తులు వీటిని గమ్ముని ఏమిటి చేసుకోవాలి, ఎందుకంటే డ్యామేజ్ అయిపోవటం, ఎక్స్పైర్ అయిపోవటం ఇటువంటి అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో వస్తువు యొక్క అమ్మకాలు అనేది చేయడం, మార్కెటింగ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇది దీనికి వచ్చేటప్పుడు ఒకే రోజు ఒకే 1-24 hours సైతం తక్కువ కాలం ఉంటుంది, అతి తక్కువ కాలం, తక్కువ కాలము అతి తక్కువ కాలము, అతి తక్కువ కాలం అని కూడా చూస్తుంది. అతి స్వల్పకాలం అంటే అతి తక్కువ, అతి తక్కువ అని కూడా అనొచ్చు. అతి తక్కువ కాలం వస్తువులు ఉంటాయి, దాన్ని స్వల్పకాలం అంటారు. తక్కువ కాలం అనుకోవచ్చు, మాక్సిమం మినిమం కాలం ఉంటుంది, మేము మిడిల్గా అటువంటివి కూడా ఈ వ్యవహారాల్లో వస్తువులు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఎక్కువ దీర్ఘకాలం, దీర్ఘకాలం అంటే ఇది లాంగ్ పీరియడ్ అన్నమాట. ఎక్కువ కాలం మనకి గల వస్తువులు ఉంటాయి, సపోజ్ టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఒక ధర పెట్టుకుని దాన్ని ఎప్పుడైనా సరే ఎంతకాలమైనా సరే సరుకు పడైపోకుండా ఉంటుంది. అటువంటి మార్కెటింగ్ని దీర్ఘకాల మార్కెటింగ్ అంటామన్నమాట. ఈ మూడు మార్కెటింగ్లు కూడా మనకి ఈ మార్కెటింగ్ వ్యవహారాల్లో మనం తీసుకోవచ్చు. మొదటి తేలిక మార్పులు జరిగే వస్తువులు, తేలికగా మార్కెట్ పరిపక్వమైన మార్కెట్ అనేది మొత్తం వస్తువు రాసేంతటికి కూడా ఎక్కువ అమ్మకాలదారులు ఉంటారు, ఎక్కువ కొనుగోలుదారులు ఉంటారు. అలాగే మార్కెట్లో కొనుగోలుదారులు అమ్మకాలదారులు ఏ విధంగానే ప్రభావితం చేయలేదు, అందుకోసం వీళ్ళు ఎక్కువ ప్రభావం ఉంటారు. అలాగే సమయంలో కూడా ఎక్కువ ఉంటుంది. అసంపూర్ణ పోటీ మార్కెట్ అనేది ఎవరు ఇష్టం వచ్చినట్టు కొనుగోలుదారులు వాళ్ళే ప్రవర్తిస్తారు, అమ్ముకుందారులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అలా జరిగింది. ఇక రెండో కాలం ఆధారంగా, కాలాన్ని బట్టి కూడా వస్తువులు కొన్ని రకాల వస్తువులు ఉంటాయి. స్వల్పకాలంలో మార్పు, స్వల్పకాలంలో ఉండే లైఫ్ కాల వస్తువులు, మధ్యకాలిక వస్తువులు, అలా దీర్ఘకాలిక వస్తువులు అంటారు. మధ్యకాలిక అంటే తక్కువ కాలము, అతి స్వల్ప అతి తక్కువ కాలము, స్వల్పకాలము, అలాగే దీర్ఘకాలం. ఈ మూడు రకాల వస్తువులు మార్కెటింగ్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మూడు రకాలలో ఇంట్లో స్వల్పకాలం అంటే చెప్పుకున్నాం కదా, పాలు, పళ్ళు, కూరగాయలు ఇటువంటి వస్తువులు ఏమైనా ఉంటే అవి స్వల్పకాలం పాడైపోతాయి కాబట్టి వాటి యొక్క మార్కెటింగ్ చేయడంలో మెలకువలు తీసుకుంటూ జాగ్రత్తగా అవి అమలు చేయాలి. అలాగే తక్కువ కాలం ఉండే కూడా కొంచెం పీరియడ్ కొంచెం ఎక్కువ ఉంటాయి, అతి స్వల్పకాలం కాకుండా దీర్ఘకాలం కాకుండా మధ్యస్థ కాలంగా ఉంటాయి. ఆ వస్తువులు కూడా మనం మార్కెటింగ్ చేసుకోవడానికి అనేక రకాల పద్ధతులు, అనేక రకాల పంపిణీ మార్గాలు మనం ఎన్నుకోవాల్సి వస్తుంటుంది. ఇంకా దీర్ఘకాలం అనేది ఎప్పుడు కూడా లాంగ్ పీరియడ్. ఈ వస్తువులు పాడవన్నమాట, ఎక్కువ కాలం మనకుంటాయి, ఎక్కువ గ్యారంటీలు, వారంటీలు కూడా ఉంటాయి ఈ వస్తువులకు వచ్చేటప్పుడు. వీటికి బ్రాండ్లు, ప్యాకింగ్ అన్నీ కూడా మంచి పద్ధతుల్లో ఉంటాయి కాబట్టి వీటికి డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ మార్కెటింగ్ చేయడం కూడా చాలా సులభము, సూచనలో కూడా ఉంటుంది. నష్టాలు అనేది ఎక్కువ భరించవలసిన పని ఉంటుంది. ఈ ఫస్ట్ మార్కెటింగ్లో మాత్రం నష్టాలు భరించవలసి వస్తుంది, ఒక నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోతే. అలాగే సెకండ్ మార్కెటింగ్లో కూడా నష్టాలు కొంచెం ఉంటాయి, కానీ దాన్ని ఒక వ్యాపారస్తుల యొక్క నిర్ణయాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి అన్నమాట. అలాగే దీర్ఘకాలంలో నష్టాలు తక్కువగా ఉంటాయి, గ్యారంటీలు ఎక్కువ ఉంటాయి. ఇవి సాధారణంగా యంత్రాలు, యంత్ర సామాగ్రిలు, తర్వాత పెద్ద పెద్ద ఎక్కువ కాలం అనే వస్తువులు, ఇవన్నీ కూడా దీర్ఘకాల మార్కెటింగ్లో మనకు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యవస్థీకరణ అంటే ఏంటి? ఇది వ్యవస్థీకరణ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మనం. ఏంటంటే వ్యవస్థీకరణలో అవ్యవస్థీకరణ అని, వ్యవస్థీకరణ అని, వ్యవస్థీకరణ అవ్యవస్థీకరణ. వ్యవస్థీకరణ అనేది ఉంటున్నది, అవ్యవస్థీకరణ అనేది రెండవది అనమాట. ఈ రెండు కూడా మనకి చెప్పుకోవాలి. ఈ యొక్క మార్కెటింగ్లో, మార్కెటింగ్లో ముఖ్యంగా వ్యవస్థీకరణ అంటే ఏంటి? వ్యవస్థీకరణ మార్కెటింగ్ అంటే మార్కెట్లో వ్యాపారంలో కొన్ని నియమ నిబంధనలు బట్టి పాటించవలసి వస్తూ ఉంటారు. అంటే దీంట్లో సాధారణంగా వస్తువు యొక్క పరిమాణం ఇవన్నీ కూడా వ్యవస్థీకరణ మార్కెట్లో మంచి వస్తువులు, మంచి పద్ధతులను, ఆ మంచి కస్టమర్స్తో మంచి పద్ధతిలో జరిగే మార్కెటింగ్ని వ్యవస్థీకరణ మార్కెటింగ్ అంటారన్నమాట. ఈ పద్ధతిలో ఏంటంటే ఏ విధంగానే తప్పుడు సమాచారాలు ఇవ్వటం కానీ, కొనుగోలుదారుని అమ్మకందారులు మోసం చేయడం కానీ,
ఇలాగా అనేక రకాల పద్ధతుల ప్రకారంగా ఉండే మార్కెటింగ్ని వ్యవస్థీకరణ మార్కెటింగ్ అంటామండి. దీంట్లో ముఖ్యంగా మనం అనేక పద్ధతులు ఉపయోగాలు ఉన్నాయి. వ్యవస్థీకరణ మార్కెట్లో సవ్యంగా వ్యాపారం సాగుతూ ఉంటుంది, ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అలాగే కొనుగోలుదారులు అమ్మకందారులు కూడా వాళ్ళ యొక్క శక్తిని బట్టి వాళ్ళు సరుకు కొనుగోలు చేయడం కానీ అమ్మకాలు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా దీంట్లో గ్యారంటీ వారంటీ కూడా ఉంటూ ఉంటాయి. ఏ విధంగానే వస్తువు యొక్క నాణ్యత స్వభావం అలా ప్యాకింగ్ ఇవన్నీ కూడా భద్రతగా ఉండేలాగా ఉంటాయి. వ్యవస్థీకృత మార్కెట్లలో ఉంటాయి. అలాగే అవ్యవస్థీకృత మార్కెటింగ్ అనేటువంటి అన్నీ కూడా అవ్యవస్థంగా ఉంటాయి. అంటే కొనుగోలు పద్ధతిలో ఉండవు, అమ్మకాల పద్ధతి పాటించడం ఉండదు. అలాగే కొనుగోలుదారులు అమ్మకందారులు ఏ రకంగా ప్రవేశిస్తారో కూడా తెలియదు. ఇలాగ అనేక రకాల పద్ధతుల్లో అవ్యవస్థీకృత మార్కెటింగ్ నియమ నిబంధనలన్నీ పాటించకుండానే ఉంటాయి. ఇలాగ ఈ పద్ధతిని అన్నింటినీ కూడా అవ్యవస్థీకృత మార్కెటింగ్ అని అంటాం. ఇలాగ మార్కెటింగ్కి వచ్చేటప్పటికి మనకి ఈ పద్ధతులన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మార్కెటింగ్ అంటే ఏమిటి? మార్కెటింగ్ అనగానే ఆధునిక వ్యాపార వ్యవస్థలో మార్కెటింగ్ అంటే ఏమిటి? ఈ కొన్ని పద్ధతుల ప్రకారంగా వ్యాపారంలో ఉత్పత్తిదారుల సరుకుల్ని వినియోగదారులు చేర్చే పద్ధతులనే మార్కెటింగ్ అని మనం జనరల్గా చెప్పుకుంటున్నాం. అమెరికన్ దీనికి ఇద్దరు నిర్వచనాలు చెప్పాం మనం. ఇద్దరు నిర్వచనాలు ఏంటి? మొదటిది అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వాళ్ళు చెప్పిన పద్ధతి ఒకటి, రెండోది ఫిలిప్స్ కోట్లర్ అనే ఆర్థికవేత్త చెప్పిన పద్ధతి ఒకటి. ఈ రెండు పద్ధతులను మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ అనగానే వస్తు సేవల పంపిణీలో కానీ సేవలలో కానీ అలాగే వస్తు సేవల రవాణా మార్గంలో కానీ అలా వస్తు సేవల సలహాలు అందించడం కానీ వినియోగదారులు తృప్తిపరచడం మెయిన్ పాయింట్ అండి. వినియోగదారులు తృప్తిపరచాలి. ఏ వస్తువు అయినా మనం అందిస్తున్నామంటే ఆ వస్తువు కొని వినియోగదారుని నష్టపోకుండా వినియోగదారు తృప్తిపడి దీన్ని కొన్నామనే ఉద్దేశంతో ఉండాలన్నమాట. ఇటువంటి పద్ధతిని మార్కెటింగ్ అంటారు. ఈ మార్కెటింగ్లో చెప్పుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, దీంట్లో ముఖ్యంగా చెప్పుకున్నవి ఏంటంటే, తెలుసుకోవట్లతో వచ్చేటప్పటికి మార్కెటింగ్ ప్రక్రియ విశ్లేషణ, ప్రణాళిక పద్ధతి, అలాగే అమలు, నియంత్రణ ఇవన్నీ కూడా, కొనుగోలుదారు సేవలు అలా సలహాలు ఇవ్వటము ఇవన్నీ కూడా చేస్తూ స్వేచ్ఛగా వినియోగదారులను తృప్తిపరిచి వాళ్ళ దగ్గర నుంచి సరుకు కొనే విధంగా మనం చేయడాన్ని స్వేచ్ఛాయుత మార్కెటింగ్ అని అంటామన్నమాట. ఇదన్నీ కూడా మార్కెటింగ్లో ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మార్కెట్ వర్గీకరణ కూడా మనం ఒకసారి మళ్ళీ చెప్పుకున్నాం. ఎందుకంటే మార్కెట్ వర్గీకరణ మూడు రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి తేలిక మార్పు, రెండోది కాలం ఆధారంగా, మూడోది వ్యవస్థీకరణ. తేలికగా మార్పు అనేది ఏంటి? పరిపూర్ణ మార్కెటింగ్ అనేది అసంపూర్ణ పోటీ మార్కెటింగ్ అనేది ఉంటుంది. తేలిక మార్కెటింగ్ పరిపూర్ణ పోటీ మార్కెటింగ్ అనేది ఏంటి? కొనుగోలుదారులు అమ్మకందారులు అందరూ కూడా ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ అమ్మకాలు ఉంటాయి, ఎక్కువ స్వేచ్ఛగా డిమాండ్ ఆధారంగా వస్తువులు ఉంటా ఉంటాయి. ఇలాగ ఎక్కువ పరిపూర్ణ వరకు మార్పులు అంతా కూడా సవ్యంగా జరుగుతూ ఉంటుంది. ఇక అసంపూర్ణ పోటీ మార్కెట్లో మాత్రం అవ్యవస్థీకృతంగా జరుగుతుంది. కొనుగోలుదారులు ఇష్ట వచ్చిన ప్రవేశిస్తారు, అమ్మకందారులు కూడా ఇష్ట వచ్చిన వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు. దానివల్ల ఈ మార్కెటింగ్లో చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా కాలాన్ని బట్టి కూడా మార్కెటింగ్. కాలం అంటే కాలం అనేది ఎప్పుడు కూడా నిలబడదు. అది స్వల్పకాలం, అతి స్వల్పకాలం అవచ్చు, మధ్యకాలం అవచ్చు, దీర్ఘకాలం అవచ్చు. కాలాన్ని బట్టి కూడా కొన్ని కొన్ని వస్తువులు మార్పులు జరుగుతూ ఉంటాయి. అవి ఏమిటంటే, స్వల్పకాలంలో పాడైపోయే వస్తువులు కూరగాయలు, పళ్ళు, పండ్లు, తర్వాత ఇతరత్ర చిన్న చిన్న వస్తువులు ఒక రోజులోనే పాడైపోయే డ్యామేజ్ ఆకుకూరలు ఇటువంటి అన్నీ కూడా స్వల్పకాలంలోనే నిర్ణయాలు తీసుకుని వాటికి తగిన మార్కెటింగ్ చేయవలసి ఉంటుంది. ఇంకా మధ్యకాలంలో వచ్చే కొంతకాలం ఏమిటి, మా దీర్ఘకాలం ఉండకపోయినా కొంతకాలం ఉంటుంది. దానికి సరైన నిర్ణయాలు తీసుకుని సరైన పద్ధతులు పాటిస్తూ అమ్మకాలు జరిగితే వాటిని కూడా మనం సవ్యంగా వినియోగదారులకు పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దీర్ఘకాలంలో మాత్రం ఆ ఇబ్బందులు ఏమి ఉండవు. ఎక్కువ కాలం మనకి గల, ఎక్కువ గ్యారంటీ గల వస్తువులు మాత్రమే దీర్ఘకాలంలో ఈ మార్కెటింగ్లో ఉంటాయి. ఈ మార్కెటింగ్లో మనకు ఉపయోగం ఏంటంటే, వస్తువు యొక్క నాణ్యత, కొలత అన్నీ కూడా సవ్యంగా వినియోగదారుడికి తెలియజేసి వాళ్ళ దగ్గర నుంచి మన్నన పొంది వాళ్ళకు తృప్తిపరిచి వాళ్ళకి అవసరమైతే అనేక రకాల సేవలు అందించి వాళ్ళ సరుకులు అమ్మడానికి అవకాశం దీర్ఘకాల మార్కెటింగ్లో ఉంటుంది. ఇక వ్యవస్థీకరణ అంటే ఏంటి? వ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం నడిపేదాన్ని వ్యవస్థీకరణ అంట. అవ్యవస్థీకరణ అంటే దానికి అర్థం ఆపోజిట్.
వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉండి ఏ రకంగా మనం అమ్ముతామో అమ్మకాలు చేస్తామో ఏ రకంగా కొనుగోలు చేస్తామో ఏ ధర అమ్ముతున్నామో ఏ చేయమో ఇవన్నీ కూడా చిన్నాభిన్న పద్ధతుల్లో ఉండేది అవ్యవస్థీకరణ అనే సమస్య. వ్యవస్థీకరణ ఏంటంటే కొనుగోలుదారులు అమ్మకందారులు అందరూ కూడా సవ్యంగా చక్రంగా చేయటానికి ఈ అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఇవాళ మార్కెటింగ్లో చెప్పుకోవాల్సిన విషయాలు. మార్కెటింగ్ అంటే ఏమిటి, మార్కెటింగ్ యొక్క నిర్వచనాలు, మార్కెటింగ్ యొక్క వ్యవస్థీకరణ పద్ధతులు, మార్కెట్ వ్యవస్థలో అనేక పద్ధతులు ఉన్నాయి, వర్గీకరణలు, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన విషయాలన్నమాట. ఇది మార్కెటింగ్ అంటే ఏమిటనేది మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా మార్కెటింగ్ అనేది ఏమిటంటే అని చెప్పాను, మార్కెటింగ్ నిర్వచనాలు చెప్పాను, మార్కెటింగ్ యొక్క సంపూర్ణ మార్కెటింగ్ అపరిపూర్ణ మార్కెటింగ్ కూడా చెప్పాను, మార్కెటింగ్ నిర్వచనాలు చెప్పాను. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మార్కెటింగ్ అనేది జాగ్రత్తగా ఫాలో అవుతారని. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్.